అడ్డుకుంటున్నారు లోకేష్ కి మైక్ ఇవ్వటం లేదు అడుగడుగున ఆంక్షలు పెడుతున్నారు దీనివల్ల జగన్కు వచ్చేది ఏంటి అనవసరంగా చంద్రబాబు మైలేజ్ పెంచటం తప్ప వాళ్ల యాత్రలను వదిలేస్తే పోయేది ఏముంది అనవసరంగా జనంలో టీడీపీకి పబ్లిసిటీ వస్తుంది మైలేజ్ పెరుగుతుంది అని అందరూ అనుకుంటున్నారు ఎల్లో పత్రికలు ఇలాగే ఫీల్ అవుతున్నాయి వైసీపీలోని ఓ వర్గం సైతం ఇలాగే భావిస్తుంది ఇవాల్టి రాజకీయం గురించి మాట్లాడుతున్నారు అంతవరకే ఆలోచిస్తున్నారు జగన్ మాత్రం భవిష్యత్తు రాజకీయం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వ్యూహరచన చేస్తున్నారు అనేది అత్యంత లోతైన వ్యక్తులు ఆలోచించే తీరు అనటంలో సందేహం లేదు ప్రస్తుతం జగన్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు మార్చి నెలాఖరు వరకు ఇలాగే గ్రౌండ్ లెవెల్ సెట్ చేసుకుని అప్పుడు రంగంలోకి దిగుతారు అప్పటి వరకు చంద్రబాబు లోకేష్ సభల్లో పోలీసుల తీరు లేదా వాళ్ల బిహేవియర్ ఇలాగే ఉంటుందట ఇలాగే చేస్తారంట జగన్ టీడీపీ పుంజుకోవాలంటే ఇలాగే చేయాలనే ఆలోచనలో ఉన్నారట టీడీపీ మైలేజ్ పెరక్కపోతే తెలంగాణలో జరిగిన పరిణామాలే ఏపీలో రిపీట్ అవుతాయనే ఆలోచనలో ఉన్నారట తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ చంపేయటం వల్ల బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది ఇప్పుడు బీజేపీ ఏకు మేకైంది కేసీఆర్కి చుక్కలు చూపిస్తుంది కేసులు అని విచారణలు అని ప్రగతి భవన్ వరకు వచ్చేసింది బీజేపీ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని బతకనిచ్చి ఉంటే బీజేపీ అసలు ఎదిగేది కాదు ప్రాంతీయ పార్టీలను కొట్టడం ఈజీ కానీ జాతీయ పార్టీని ఎదుర్కోవటం కష్టం ఇప్పుడు కేసీఆర్ అదే పీక్కుంటున్నాడు ఇదే తప్పు సీఎం జగన్ చేయదలుచుకోలేదట టీడీపీని బలంగా చూపించటం ద్వారా పోరాటాల పార్టీగా చూపించటం ద్వారా మరో జాతీయ పార్టీకి స్పేస్ లేకుండా చేయాలనే వ్యూహ రచనలు ఉన్నారట ఈ వ్యూహంలోనే టీడీపీని కావాలని గెలుకుతున్నట్లు తెలుస్తుంది టీడీపీ గెలిచింది ఇరవై మూడు సీట్లు వచ్చే ఎన్నికల్లో ఎంత పుంజుకున్నా అధికారంలోకి రావటం కష్టమనే అభిప్రాయంలో ఉన్నారట జగన్ అలానే టీడీపీని మరీ చంపేయటం అంటే మరో జాతీయ పార్టీకి మరో ప్రాంతీయ పార్టీకి అవకాశం ఇచ్చినట్లే అనే ఫీలింగ్లో ఉన్నారంట జగన్ అందుకే చంద్రబాబు లోకేష్ సభలను అడ్డుకోవటం అనే వ్యూహం చేస్తున్నారట ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది ఎప్పుడైతే జగన్ జనంలోకి వస్తారో అంటే ఉగాది తర్వాత నుంచి జనంలోకి జగన్ దిగుతారో ఇక అప్పటి నుంచి చంద్రబాబు లోకేష్ సభలను అస్సలు అడ్డుకోరట ఫ్రీగా వదిలేస్తారంట ఈ నెలా నెలన్నర రోజులు ఇలాగే ఉంటుందనేది ఇన్నర్ టాక్ పోలీసులు అడ్డుకుంటున్నారు పోలీసులపై నిందలు వేయటం కేసుల చుట్టూనే తిరుగుతుంది టీడీపీ చేస్తా శిక్ష ప్రకారం మిమ్మల్ని బొక్కలో పెడతారు ఇదే సమయంలో వైసీపీ లీడర్స్ గ్రౌండ్ లెవెల్లో పంచుతున్న డబ్బుల లెక్కలను ఇంటింటికీ తిరిగి వివరిస్తున్నారు ఓవైపు కేసుల పోరాటంలో టీడీపీ ఉంటే మాస్ ఓట్ల వేటలో వైసీపీ లీడర్స్ ఉన్నారు అంతిమంగా జనం ఏం చూస్తారు నాకేంటి నాకెంత వచ్చింది అనేది కదా దీన్ని హైలైట్ చేసుకుంటూ గల్లీ గల్లీ స్థాయికి వెళ్లిపోతున్నారంట జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోతైన రాజకీయం వైపు టీడీపీ దృష్టి పడకుండా అమలు చేస్తున్న చేయబోతున్న వ్యూహాలు టీడీపీ వరకు వెంటనే చేరకుండా చంద్రబాబు లోకేష్ లను డైవర్ట్ చేస్తున్నారనే టాక్ సైతం కీలక వ్యక్తుల నుంచి వస్తుంది వాలంటీర్లతో పాటు గృహ సారథులను తీసుకొచ్చారు జగన్ మూడు నెలల తర్వాత కుటుంబ సాధికార సారథులను తీసుకొచ్చారు చంద్రబాబు సంక్షేమ పథకాలు దండగా అన్నారు ఇప్పుడు జగన్ కంటే ఎక్కువ సంక్షేమం ఇస్తామంటున్నారు ఇలా జగన్ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకుంటూ టీడీపీ అటెన్షన్ అలర్ట్ ను డైవర్ట్ చేస్తున్నారనేది అత్యంత విశ్వసనీయ సమాచారం వన్ బై వన్ చూస్తుంటే అలాగే ఉంది జగన్ అంత పిచ్చోడా ఏంటి పోలీసులు అడ్డుకుంటే చంద్రబాబు లోకేష్ రెచ్చిపోతారని విరుచుకు పడతారని అనుకూల మీడియా హడావిడి చేస్తుందని తెలియనంత అవివేకేమీ కాదు కదా subscribe Myra media subscribe to Myra media please like share and subscribe to Myra media for a lot of film news gossips and hot hot news please like share and subscribe to Myra media for more interesting updates please subscribe to Myra media YouTube channel for more updates please subscribe to Myra media so like share and subscribe to Myra Media